అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నేను లేకపోతే ఉంటావని అనుకుంటున్నావా? నా మోహన్ చూసి చెప్పు. నేను లేకపోతే ఉంటావని అనుకుంటున్నావా? నలుగురు మగాళ్ళ ముందు అందకంటే వద్దు, నిబంధన చూసుకో. సింపుల్ గా లేదు, ఒక డబ్బులు ఒక ఆస్తి 10 కోట్లు అంటావా? డబ్బులు ఉన్నాయి మన దగ్గర, డబ్బల్. నేను లేకపోతే వాడికి అదే లేదు, ఆ నమ్మకమే నీకు ఉంటే లేదా? హే, మన లేకపోతే వాడికి అనవసరం. మనకి ఏది ఉందో మనకు అవసరం, అది నమ్మితే సరే. నాన్న పక్కన పెట్టే, నీ అమ్మ నాన్న 50 ఏళ్ళు కష్టపడి పెంచారు, 50 ఏళ్ళు కష్టార్జితం ఉంది, అజర్ కోసం కాదు. అది నమ్మితే వెళ్ళి ముసుకొని పడుకో, విని తీసుకొని అవసరం లా, ఎవడ కష్టార్జితం కూడా. ఎల్లో పడుకో కార్తీక్, ఒకసారి ఫోన్ ఇవ్వ బేట, ఫోన్ ఇవ్వ ఒకసారి. సేమ్ పాస్వర్డ్ కదా, షేర్ మాడుకుంటున్నారా? తమ్ముడు చూసి చూసు కదా, తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు చేసావు. ఎవడరా వాడు ఉయ్యాల చంపాల ప్రొడ్యూసర్? ఎవడాడు? సురేష్ బాబా కాదు, ఎవడాడు? రామ్మోహన్ రావా? వైజాగ్కి నీకు అక్కడ లేదు, నీ దగ్గరకు వచ్చే ఆడదే మాత్రా. మళ్ళీ మూడోసారి వెళ్ళిపోతాడు. ఎంతమంది లేదా ఎవడ్రా నీ? నలుగురు మగాళ్ళ రాసిన పాటకు ఎందుకు ఏం రాసిన పాట దేని పాట ఏం చేసింది ఏంటో? చూడు అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా ఏంటి? హలో హలో, ఎక్కడా? హలో, ఎక్కడున్నావు? ఈరోజు రాత్రి నలుగురు మగాళ్ళ ముందు నుంచి అని చాలా గలీజ్గా మాట్లాడాడు. అంటే నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమనండి ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలండి. ఉన్నాడా నా చింటూ? బ్రో నమ్మితే ఓకే బ్రో, ఒక మగాడు కావాలి సారీ ప్లీజ్. ఒక మగాడు కావాలి నాకు. అంటే వీడి ఇల్లు, వీడి ఆస్తి ఇది అన్నపూర్ణ చూడాల్సింది కదా ఇప్పుడు. నా చింటూ కావాలి నాకు, నా చింటూ ధైర్యం. వాడు నేనేం చేస్తే వాడు నాకు నేనేం చేసినా వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు నా ఫైటింగ్కి. మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు నాకు నా చింటూ అవసరం. ఒకసారి చింటూకి చెప్పవారా కాల్ చేయమని ప్లీజ్. ఒక్క నిమిషం ఇప్పుడే తెలుసుకోండి అయ్యాడు. నలుగురు మగాళ్ళ ముందు చాలా గలీజ్గా పాడాడు నన్ను. ఎంతమంది అని వల్ల కాదు సాయి, నిజంగా ఇక్కడ ఉండేదే నాకు. వీడు ఆల్దో వీడ ఇల్లు ఇంకేం వద్దు. ఇక్కడే ఉన్నా వెళ్ళలేదు నేను.
గలీజులు నలుగురు మగాల ముందు ఒక పాట పాడంటే కావాలన్న వాళ్ళ అందరూ నలుగురు మగాల ముందు గలీజ్ పాట పాడి నా మీద ఒకసారి చింటను కాల్ చేయమనవా ప్లీజ్. ఇప్పుడే ప్లీజ్ నంబర్ చేయలేక నీకు చేశానేంటి? లేదు లేదు నువ్వు నన్ను కూడా అనుకుంటావా ఏంటి? చెయ్యు చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు హైదరాబాద్ లో లేవు కదా నేను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళడానికి. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళాలి నన్ను. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్లి నాగార్జున ఇలా కొట్టాలి. హలో ఏంట్రా బ్రో గ్రెగరీ అంటున్నావు నా సాయి. ప్లీజా ప్లీజా మ్యూట్లో పెట్టాడు వస్తాను మసుకుని తగలబెట్టకపోతే రాస్తారు నీ ఉద్యోగాలు చంపాలి. 13 ఏళ్ళ చుట్టం ఒళ్ళు చమస్కరి కొట్టుకు రెండు కొడతావు. హలో చింటూ మీద మోసి పడి వాడు మాట్లాడతాడు అట్లా హైదరాబాద్ లో ఉన్నాడు కావాలి అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాలి. ఇది రాస్తారు కాదు నువ్వు నువ్వు పెట్టే అంటే సింపుల్ హలో లేక నలుగురు మగాల ముందు పాట పాడుతున్నాడు ఓకే చింటు అని కాదు నలుగురు ఎందుకు 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 అంటే నువ్వు కాకుండా చింటు కావాలి అనుకుంటున్నావా సాయి? నన్ను తీసుకెళ్ళలేవా పోయి నన్ను పోషించలేవా సాయి కొంపలో పెట్టి నన్ను నన్ను తీసుకెళ్ళిపోని ఇంటి నుంచి నలుగురు మగాల ముందు నన్ను పాట పడంటే కావాలి సాయి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాలి. నేను చింటు అని ఎందుకు అన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అని నాకు మిగతా ఏమీ లేవు రా మిగతా ఏమి ఏమీ లేవు ఓకే మిగతా అన్ని వదిలేస్తా క్షమించేస్తా. ఎక్కడున్నావు దా 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 సాయి మిగతా అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు ఎక్కడున్నావు సాయి ఎక్కడున్నావు ఎక్కడ ఎక్కడున్నా సాయి జూబ్లీస్ లో ఎక్కడున్నావు? నా సామి రంగా నా సామి రంగా సినిమా ఎవరిదది ఎవరిదది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట వాడు బిగ్ బాస్ అంట వాడు వాడు ఇచ్చేది ఏంటి నేను ఒక ఉమెన్ నేను చేసుకుంటా నేను చేస్తా దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి కరెక్ట్. హలో హలో ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళవా ప్లీజ్. ఫోన్ పెట్టాను అన్నపూర్ణ స్టూడియోస్ వరకు తీసుకెళ్ళు ఈ రాస్తాను గారి నలుగురు మగల ముందు ఉన్నాడు అడమ్మ నన్ను ఇచ్చినట్టు నన్ను అన్నాడు ధైర్యం ఏంటి కదా వాడు ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరెత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద తీరుస్తున్నానే అన్నపూర్ణ స్టూడియోస్ కి తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇది ఒక్కటే. ఎంతమంది చూపుతున్నా నా ఏమవ్వాలని చూపిస్తుంటే వాడు వాడు అవ్వట్లేదు వాడికి ఎవడు చూపిస్తున్నాడు లైఫ్ లో ప్రపంచంలో ఎంతమంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడి వాడితో ఎవడు పడుకోడు పడుకోను. నలుగురు మగాల ముందు ఆ పాట పెట్టి నా ముందు పాడతాడు పాట పాడమంటే ఎంత ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ముందుగా తీసుకెళ్ళాలి నా ఫేస్బుక్ వెళ్ళలేదు లేదు నా దగ్గర ఇక్కడ 50,000 55,000 ఉండే 5-10,000 ఖర్చు పెట్టా అండ్ దెన్ టెస్లా వాళ్ళ అన్నాన్ని కొనుక్కున్నా
తమ్ముడిని. అంటే నీకు 18,000 ఉండే అడిగి అంటే నాది తప్పు సాయి, అంటే నేను బర్దకించిన కదా, నేను నిన్ను వాడుకోలేక చింటూను వాడుకోలేక కొని ఇంట్లో పడుతున్నాను కదా, అది నా తప్పు. ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాల ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇతని కలపండి బాగుండేదే. నా సాయి నన్ను అనుకునే దాన్ని రావా ప్లీజ్, రావా ప్లీజ్ ప్లీజ్ రమ్మరు నిన్ను ఆదేశిస్తారు కాదు కాదు ఎప్పుడొచ్చి నేను మాట్లాడతా, అది ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్. ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ నేను మాట్లాడతా ప్లీజ్. నలుగురు మగాళ్ళ ముందు గలీజు పడేది ఎవడు ముందున్న కానీ ఎంత గలీజు ఎలా పడతాడు ఎవడైతే ఏంటి మగాళ్ళ ముందు పాడతాడే సాయి ఎలా పాట ఉన్నారు ఎవడైతే ఏంటి పాడిన ఇంపార్టెంటా నీకు పాడ పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంటా జాలి నన్ను అవమానించిన కూడా ఇంపార్టెంట్ రా ఈ 12,000 to 13,000 నాకు ఎవడికి కావాలి ఇప్పుడు ఇల్లు ఎవడికి కావాలి వీడి ఇల్లు వీడి సినిమా వీడి సినిమా వీడి సినిమా రావా ప్లీజ్ ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్ ఒక్క రాత్రికి ప్లీజ్ నేనే వస్తా ఎక్కడ నువ్వు చెప్పు నేను వస్తా బన్ను బన్ను ఉన్నాడు ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు నాకు చింటూ తీసుకొని రానా చింటూ తీసుకొని రానా ఏదన్నా దాన్ని ప్లీజ్ దీని నుంచి బయట ఇవ్వనా కాల్ చేయలేదు నేను మెసేజ్ చేశాడు ఫీలింగ్ అవుతుంది వద్దు వద్దు ఎవడేమండు వద్దు ఏ పడేస్తా పడేస్తా బుద్ధి పడేస్తా ఉషిట్ నా డ్రెస్ నిన్నే చెప్పేసుకున్నాను అసలు నీ వాయిస్ ఏంటి ఫుల్ 2x స్పీడ్ లో అనిపిస్తుంది 2x స్పీడ్ లో అనిపిస్తుంది ఒకసారి చింటూ కాల్ గల్ బావా ప్లీజ్ కాల్ గల్పు ప్లీజ్ కాల్ గల్పవా ప్లీజ్ లేదా అక్కడ వస్తుంది అక్క ఇప్పుడే వస్తుంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ అది ఇంకా అదే వద్దులే వద్దులే పైన ఉంది అక్కడ పెట్టిస్తాను సాయితో ఏమన్నారా నలుగురు మగాళ్ళ ముందు ఏమన్నారా నలుగురు మగాళ్ళ ముందు కొట్టి దగ్గర కాదబ్బా నగ్గుంటే కంటే ఎక్కువ కార్తీక్ దెబ్బా ఫిజికల్కి ఎలా వెళ్తే కొట్టాలా ఈ రోజుకి 3 రోజులు అయింది అలా చెప్పి అయిపోయాను వదిలేసి నా బతుకు నేను బతుకుతూ ఉంటే కార్తీక్ ఏమనుకోపోతే పని సిగరెట్స్ నాకు తెచ్చిపో ప్లీజ్ ఏం కావాలి బాను శివా శివా ఏం కావాలి తీసుకో ఏం కావాలి తమాషా ఉందండి ఒకటి కొండ అసిస్టెంట్ ఇట్లా బందు బందు ఇట్లా ఇక్కడ ఏం పాట పాడతాడు ఒక లైన్ లో ఉండు ప్లీజ్ ఒక్కసారి పాట కట్ చేయకు కట్ చేయకు ప్లీజ్ కట్ చేయకు కట్ చేయకు ఒక లైన్ లో ఏం తగ్గితే పాట పాడతాడు చెప్పు నువ్వు చెప్పుకోవాలి నేను ఏం డిస్కస్ చేశాను నీతో చేశాను ఏం డిస్కస్ చేయకుండా అడిగిన క్వశ్చన్ అంటే నీకు అర్థమైంది కదా నువ్వు చెప్పుకోండి మగాడిదేగా ఇటు చూడు
ఏమనిపించింది ఆ పాట? ఎందుకు ఆ పాట? దేనికి ఆ పాట? దేనికి అక్కడ చెప్పు. వాళ్ళు తినేసి ఇక్కడ ఉంటా వస్తావు నాకు పెట్టేసి తినేసి. హలో, ఏం లేదు, నలుగురు మగాళ్ళ ముందు రాజు వెళ్ళి పాట పాడాడు అంటే ఇట్లా గురించి. నువ్వు ఏంటి దేవతలు పాడాడా? నువ్వు మా ఊరాలు ఎలా మన పాడాడా? చెప్పు, నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. ఏ పాట పాడాడు చెప్పు, పాట పాడు. ఒక నిమిషం కాదు, ఏ పాట పాడాడు చెప్పు, ఏ పాట పాడాడు చెప్పు, పాట చెప్పు, లైన్ చెప్పు, లైన్ చెప్పు, లైన్ చెప్పు, లైన్ పాట చెప్పు, లైన్ ఆగు, ఒక సెకండ్ ఆగు, లైన్ చెప్పు, చెప్పు. ఏం పాట పాడాడు చెప్పు, ఏం పాట పాడాడు చెప్పు. పాట పాడుతుందా? నా గొంతు బాగాలేదు చెప్పు, పాట చెప్పు, పాట పాడతారు. ఎంతమంది? హలో, ఏం కాలేదు, ఎక్కడున్నా? ఇంట్లో. ఏం లేదు అంటే నీ ఇంట్లో నుంచి వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అనమాట. అంతే అంటే ఇది ఎవరు వెళ్ళు కదా అందుకు. లేదే, ఎవరో ఎవరో అన్నని పర్సన్ వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు. అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్. నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను నేను ఇప్పుడు సాయిని తీసుకుని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా సాఫీ రంగం కాదు, వాడు అమ్మ కాదు. ఉయ్యాల జంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా. హెబ్బ పాటలు ఇది దాడి ఏంటా రీసెంట్ అన్ని ఉంటావా పోతావా నాతో, నాకు సపోర్ట్గా ఒక్కదానికి ఉండు. నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా నా మీద ఎందుకు? ఏం మాట్లాడతావు? మాట్లాడు, వింటున్నాడు, మాట్లాడు, మాట్లాడు, వింటున్నాడు. హలో, దాంతో మాట్లాడు, అర్థం దాంతో మాట్లాడు. నువ్వు నువ్వు చెప్పు, దేనికి పాట పాడాడు చెప్పు. డార్లింగ్, నువ్వు చెప్పు, నువ్వు దేనికి పాడాడు? కాదు ఇచ్చావు కదా మాట్లాడవాలి కదా. అదే ఈ డిస్టర్ చెప్తా, ఈ డిస్టర్ చెప్తా, చెప్పు. నువ్వు ఉన్నావా? నువ్వు చెప్పు, టాపిక్ ఏం వచ్చింది? నేను సరదాగా ఉండాలనుకుంటున్నానా, గొడవ పడతా ఉన్నానా? ఏం టాపిక్ వచ్చింది? ఏం పాట పాడారు? ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను ఆడ అడుగుతా నన్ను అడుగుతా? అది ప్రశ్న. బుద్ధి ఉన్నవాడు నన్ను అడుగుతాడు. నీ అమ్మ చెప్పేది ఆ మాట ఎందుకు అన్నా నువ్వు ఇప్పుడు? అదే అడిగానా, అని నన్ను అడిగానా? ఇది ఆ మాట ఎందుకు అంది అని అడిగాను. నేను అడగలేదు కదా. నేను ఎందుకు పాడాను అన్నాడు. నిన్న ఎవడల్లా కాదురా, గుమ్మడికాయ దొంగ ఎవడంటే బుధలు అడుగుకున్నట్టు. నేనేదో పాట పడితే నీకేం సంబంధం? అలాగే జరిగింది, మూడు రోజులు అదే పాట పాడుకుంటున్నాం, అదే పాట వింటున్నాం మేము. ఏ సరదాగా నువ్వు కూడా ఏం కూడా మగాడిని అన్నావు కదా అని చెప్పో, బూత్ పాట పాడే అది కూడా తప్పే. మళ్ళీ నేను 30 సార్లు చెప్తా ప్రపంచం అంతా నీ గురించే కాదని చెప్పి. నువ్వు పాట పాడిన తర్వాత నువ్వు పాడు పాడు అంటే అప్పుడు పాట పాడు, అవునా కాదు? దీనికి అందరు పాట ఆవిడ ఏదో పాట పాడింది. నాకు స్వామి పాట పాడలేదు.
వస్తాడు సైకాలజీ ఒకసారి ఏం పాట ఇంగ్లీష్ లో ఆంగ్లంలో చెప్పు అంటున్నాడు మన ముస్తఫా పాట ఏదో పాట పాడితే అన్న పాట పాడాడు అంటున్నాడు అర్థం కాదు పాడిన తర్వాత లా వచ్చింది లా వచ్చింది అన్నారు లాగిరి లాగిరిలో పాడితే మీరు సరే పాడారు మళ్ళీ సాంగ్ పాట తర్వాత అన్న సాంగ్ పాడారు ఆ సాంగ్ పాడలా బాగున్నా బాగుంటే అప్పుడే చెప్తా ఎక్స్ప్లెయిన్ మీరు అన్న పాడండి పాడండి అంటున్నారు అన్న చాలాసేపు ఒడుతూ పాడమా ఒడుతూ పాడమా తర్వాత మీరు పాడంటే అప్పుడు లాస్ట్ లో అన్న పాడండి ఎగ్జాక్ట్ ఏ పాడు పాడే తెలియదు నాకు కాకపోతే ఇప్పుడు మనోడు ఉన్నాడు పైన అవమానించాను ఈ మనిషిని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.